ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ముందుంటారు మా మల్ల రాజేంద్ర ప్రసాద్. లేస్తే ఆలోచించింది అదే, ఈరోజు ఎవరెవరికి ఎక్కడ ఏం చేయాలి, ఇదే కార్యక్రమం జరిపించి ఈరోజు నేను ఏం తినాలి, ఇవాళ చికెన్ బిర్యానీ తిందాం కాదు, ఇవాళ ఈరోజు ఎవరికి ఏం పెడదాం ఏమిటి, ఇవే ఆలోచన జరిపించి వేరే ఆలోచన ఉండదు ఆయనకి. ఆయనకి త్వరలో ఇక్కడ సభ అనౌన్స్ చేస్తున్నాను, ఆయనకి సేవారత్న అవార్డు ఇవ్వాలని నా కోరిక, అది త్వరలోనే ఇస్తున్నాను, ఏమాత్రం తక్కువ కదా అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయనకి ఈరోజు ఇక్కడ చేయడం. వేణుమాధవ్ గారు నిజంగా చెప్పడం అంటే చెప్పగానే ఆయన చెప్పగానే రావడం మా అదృష్టం, అందుకనే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి ఎక్కువ మాట్లాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పాతిక సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్న వ్యక్తి ప్రసాద్ గారు, ఒక మాట మీద మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన. సో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేది చాలా ఉంది, ఆయన చాలా డైనమిక్ పర్సన్. సో అట్లాగే మా రంగనగర్ రఘు గారు కూడా తన విలువైన మాటలు మాట్లాడతారు తర్వాత అవార్డు ప్రదానం. సో కాకుండా సాయి వెంకట గారు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ తర్వాత సినిమా మధ్యలోనే ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు తగాదం వచ్చి దాదాపుగా రిలీజ్ కాని పొజిషన్లో కూడా ఉంటాయి అన్ని సినిమాలు. కానీ మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఆప్యతను సాయి వెంకట గారు ప్రతిపోయిన గుర్తు చేస్తున్నారు.